అందరికీ నమస్కారం మిత్రులారా రోజుల్లో మనకు పొల్యూషన్ అనేది అవాయిడ్ చేయలేటువంటి సమస్య మనం దాన్ని దాని నుంచి తప్పించుకోలేం బయట తిరగాల్సిందే బయట తిరిగినప్పుడు గాలిని పీల్చాల్సిందే దాని ద్వారా పొల్యూషన్ అయితే రావాల్సిందే మన బాడీకి వస్తూనే ఉంటుంది లోపల దాంట్లో ఉండేటువంటి కార్బన్ మొనాక్సైడ్ ఆక్సైడ్ రకరకాల ఏవైతే ఆ సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి లోపలికి పోయి మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి దానివల్ల వచ్చేటువంటి సమస్యలు మీకు తెరిచింది ఈ సైనస్ ఫారెంజైటిసు లారెంజైటిస్ బ్రాంకైటిస్ ఆస్తమా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి మరి వీటి నుంచి మనం కాపాడుకోవడం ఎలా బయట పోవడం అయితే తప్పట్లేదు కెమికల్ సబ్స్టెన్సెస్ అయితే లోపల చేస్తున్నాయి వీటిని కాకుండా గ్రాడ్యువల్గా నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి వీటిని ఎప్పుడప్పుడు వచ్చే వాటిని మనం క్లీన్ చేసుకోవాలంటే ఏం చేయాలి దానికి పరిష్కార మార్గం స్టీమ్ ఇన్హలేషన్స్ అంటాం ఆవిరి పట్టించడమే మనం బయట తిరిగినప్పుడు బయట తిరిగేస్తే కొంచెం నల్లగా ఏదైనా అయిందనుకోండి మనం వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళి కడిగేసుకుంటాం ఎక్స్టర్నల్ క్లీనింగ్ అయితే అవుతుంది మరి ఇంటర్నల్ క్లీనింగ్ పరిస్థితి ఏంటి మన రెస్పిరేటరీ సిస్టమ్ ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే చాలా వరకు ఒకే వాటర్ తాగుతాయి ఎక్కువ వాటర్ తాగితే దాంట్లో లేంచిపోతాయి కొంతవరకు వర్కౌట్ ఎక్కువ చేసే చెమటలు చెమటలు పడతాయి కానీ మన రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్నటువంటి ఈ టాక్సిన్స్ని ఈ కెమికల్ మెటీరియల్ని క్లియర్ చేయాలంటే ఏకైక మార్గం కేవలం పట్టడం మాత్రమే ప్రతిరోజు పట్టండి మీరు బయట తిరిగే ప్రతి రోజు ఆవిరి పట్టండి అలా కాకుండా హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉంటారు అంటే మీరు ఎవ్రీ రోజు విడిచి రోజు ఆవిరి పట్టడం అనేది చాలా మంచిది అడుగుతారు చాలామంది రోజు ఆవిరి పట్టకూడదు అంట కదా పడితే బాడీ దానికి హ్యాబిచ్యూట్ అయిపోతుంది ఇది మెడిసిన్ కాదు కదా మెడిసిన్ అయితే బాడీ దానికి హ్యాబిచ్యూట్ అవుతుంది రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది రెసిస్టెన్స్ డెవలప్ అయ్యేది మెడిసిన్స్కి బయట ఇప్పుడు యాంటీబయోటిక్ మెడిసిన్స్ అటువంటి ఏదైనా వాడారనుకోండి రెగ్యులర్గా అదే వాడుతుంటే దానికి అగ్నిస్ట్గా బాడీలో మెకానిజం తయారవుతూ ఉంటుంది బాడీలో ఉన్నటువంటి సెల్స్ దానికి అలవాటు పడతాయి కాబట్టి మళ్ళీ డోసు పెంచాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కానీ ఇది మెడిసిన్ కాదు ఇక్కడ నీళ్లు మనం వాడేది నీళ్ళు అంతే నీళ్ళలో ఏముంటుంది నీళ్ళు అనేది మెడిసిన్ కాదు మన బాడీలో వాటర్ ఉంది బయట నుంచి వాటర్ తీసుకుంటున్నారు సేమ్ కాంటెంట్ దాన్ని చూసుకుంటుంది ఎక్స్ట్రా అయితే బయటకు పంపించేసుకుంటుంది దాంతో నష్టమైతే లేదు కానీ మెడిసిన్ లాంటిది ఏదైనా తీసుకున్నాం అనుకోండి అది బాడీకి సంబంధించింది కాదు ఎక్స్టర్నల్ సోర్స్ ఎక్స్ట్రా బాడీ సబ్స్టెన్స్ అది అది తీసుకోవడం వల్ల దాన్ని వేరేగా అంటే ట్రీట్ చేసి ఎక్స్ట్రా లాగా దానికి రెసిస్టెన్స్ డెవలప్ బాడీ తయారు చేసుకుంటుంది కానీ ఈ నీళ్ళకి వీటికి ఎప్పుడు కూడా మీకు రెసిస్టెన్స్ అనేది రాదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు మీరు తీసుకునేటువంటి ఆవిరి ఆవిరి పట్టించడం అనేది గిన్నె గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చేసేసి బాగా దాన్ని పట్టించవచ్చు ఇప్పుడు స్టీమర్స్ వస్తున్నాయండి చిన్న కరెంట్ ఎలక్ట్రికల్ స్టీమర్స్ కూడా వస్తున్నాయి చిన్నపాటు ఆవిరి ఉంటుంది వాటర్ పోతే దాంట్లో ఒక చిన్న హీటర్ ఉంటుంది అటువంటిది తీసుకోవచ్చు ఆవిరి పట్టించడం అనేది మనకు తెలిసిన విషయమే దాంట్లో ముఖ్యంగా మీరు చేయాల్సింది సాయంతవ లవణం వేయండి రాక్ సాల్ట్ అంటారు ఈ ఒక్క పొద్దులు ఉప్పు ఉప్పు అని కూడా దాన్ని వాడుతూ ఉంటారు సో లవణం కొంత వేసేసి ఒక స్పూన్ వేసేసి దాంతో పీల్చుకోండి డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది ఒకటి డీటాక్స్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది మన బాడీలో ఎటువంటి టాక్సిన్స్ ఉన్నా దాన్ని పూర్తిగా క్లీన్ చేసేటువంటి కెపాసిటీ ఈ లవణానికి ఉంటుంది అందుకని రెగ్యులర్గా మీరు ఆవిరి పట్టేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ లవణం వేయండి సాల్ట్ రూమ్ తెరపీ అని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఉండేది సో ఓన్లీ మొత్తం సాల్ట్ అంతా పెట్టి లోపల కూర్చోబెట్టి పీల్చుకోమంటాం సైన్ సైనస్ కూడా తగ్గిపోయేవి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని రన్ చేయట్లేదు అంటే లోపలికి వెళ్ళి ఉన్నటువంటి షింక్ అయినటువంటి ఎయిర్ శాక్స్ని కూడా ఓపెన్ చేసేది అది అంత అద్భుతంగా పనిచేసేది సో అదే మీరు వాటర్లో పోసి మీరు తీసుకుంటే సేమ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఏదైనా కానీ దాన్ని డ్యామేజ్ చేస్తుంది వైరస్ సైడల్ బ్యాక్టీరి యాక్టివిటీ దానికి ఉంటుంది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది అది లోపలికి వెళ్ళి మన లంగ్స్లో షింక్ అయినటువంటి ఏదైనా సరే ఎయిర్ సాక్స్ లాంటి ఏదైనా షింక్ అయినా కానీ వాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది వేడితో మనం తీసుకుంటాం కాబట్టి లంగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది వ్యాస్ డైలటేషన్ ఎఫెక్ట్ అంటాం అలాగే ఫేస్ కూడా మనం పెడుతున్నాం కాబట్టి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇవి కూడా రాకుండా ఉంటాయి ఐస్ మౌత్ దీనికి సంబంధించిన నోస్ బ్లాక్ కావడం లేకపోతే ఈస్టేషన్ ట్యూబ్స్ బ్లాక్ కావడం కళ్ళు మండడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ ఈ ఆవిరి క్లియర్ చేస్తుంది అందుకని ఆవిరే ఆయువు మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే మీ ఆయుష్ అంత బాగుంటుంది ఈ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం క్లియర్ చేసుకోవచ్చు కాబట్టి మిత్రులారా ప్రతిరోజు ఆవిరి పట్టండి ఆరోగ్యంగా ఉండండి దాని ఇప్పుడు మనకు తెలిసిందే కొత్తగా వచ్చిన ఈ పాండమిక్ వైరస్ పాండమిక్లో ఆవిరి చాలా బాగా పనిచేసింది చాలా చాలా హాస్పిటల్స్ నుంచి తీసుకున్న డేటాలో వాళ్ళు ఆవిరిని పట్టించడం వల్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆవిరిని పట్టించడం వల్ల వైరస్ బారిన పడకుండా కాపాడుకున్నారు ఒకటి వైరస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తొందరగా రికవరీ అయిపోయారు టూ వీక్స్ త్రీ వీక్స్లో రికవరీ కావాల్సిన వాళ్ళు కేవలం వన్ వీక్లోనే రికవరీ అయిపోయి బయటపడ్డ కేసులు చాలా ఉన్నాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది అంత పెద్ద ఫ్రటనింగ్ భయపడేటువంటి భయానకమైన పరిస్థితుల్లో కూడా దాన్ని అది హెల్ప్ చేసిందంటే రెగ్యులర్గా మనం తీసుకుంటే నష్టం లేదు కదండి పొద్దునో సాయంత్రం ఎప్పుడైనా మేము సజెస్ట్ చేసేది సాయంత్రం తీసుకోండి అంటాం ఎందుకంటే బయట మనమంతా తిరిగేసి వస్తాం కాబట్టి అప్పుడు ఆ టైంలో ఈవినింగ్ వచ్చి కొంచెం రిలాక్స్ అయిపోయి మీరు ఆవిరిగాని పట్టించారంటే ఫ్రెష్గా కూడా ఫీల్ అవుతారు బాగా ఎక్కువ కెమికల్స్ ఎక్కువ ఉండి ముక్కులో నల్లగా తయారవుతూ ఉంటుంది అటువంటిది కూడా జారడం మీరు చూస్తారు మీకు కలర్ మారిపోతూ ఉంటుంది అవి వచ్చేటువంటి ఫ్లమ్ అనేది కాబట్టి మిత్రులారా దీన్ని వాడండి ఎటువంటి అపోహలకి తావివ్వకుండా మీరు స్టీమ్ తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఈటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు మీకున్న ఆరోగ్య సమస్యల గురించి చర్చించి వాటికి పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితమండి మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం